బెంచ్లో ఇంప్రూవ్ అవ్వడం చాలా కష్టం. అలాంటిది నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. నేను ఇంప్రూవ్ చేసుకున్న కొన్ని పాయింట్స్ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పాయింట్స్ యూజ్ చేసి మీరు కూడా బెంచ్ ప్రెస్లో ఇంప్రూవ్ అవ్వండి. అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఒక 3 పాయింట్స్ అయితే మీకు క్లియర్గా చెప్తాను. అవి ఖచ్చితంగా మీ బెంచ్ ప్రెస్ షెడ్యూల్ని యాడ్ చేసుకుంటే మీకు అవి హెల్ప్ అవుతాయి. సో మీరు చేయాల్సిన పాయింట్ ఒకటే, మీరు బెంచ్ ప్రెస్లో ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే ప్రతి వారం కూడా చెస్ట్ని గట్టిగా ట్రైన్ చేస్తే కుదరదు. మీరు హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గురుజా. ఎలా ఉన్నారు అందరూ? మన నేషనల్ బెంచ్ ప్రెస్ కాంపిటీషన్కి అయితే ఇంకా 25 డేస్ టైం ఉంది. ఈ 25 డేస్లో ఇంప్రూవ్ అయ్యి ఖచ్చితంగా 130 కేజీ బెంచ్ ప్రెస్ చేయాలనేది నేను టార్గెట్గా పెట్టుకున్నా. కరెక్ట్గా 5 మంత్స్ బ్యాక్కి నేను బెంచ్ ప్రెస్ 90 కిలోసే చేసేవాడిని. ప్రజెంట్ 5 మంత్స్ గట్టిగా హార్డ్ వర్క్ చేసేసరికి 90 కిలోస్ బెంచ్ ప్రెస్ నుంచి 115 కిలోస్ బెంచ్ ప్రెస్కి వచ్చా. 90 to 115కి 25 కిలోస్ నాకు ఇంప్రూవ్మెంట్ అయ్యింది 5 మంత్స్లో. ఈ 5 మంత్స్లో నేను ఇంప్రూవ్ చేసుకున్న కొన్ని పాయింట్స్ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పాయింట్స్ యూజ్ చేసి మీరు కూడా బెంచ్ ప్రెస్లో ఇంప్రూవ్ అవ్వండి. అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఒక 3 పాయింట్స్ అయితే మీకు క్లియర్గా చెప్తాను. అవి ఖచ్చితంగా మీ బెంచ్ ప్రెస్ షెడ్యూల్ యాడ్ చేసుకుంటే మీకు అవి హెల్ప్ అవుతాయి. సో దాని గురించి క్లియర్గా మాట్లాడతా. వీడియోని మీరు పూర్తిగా అర్థమయ్యే విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. మీ షెడ్యూల్లో నేను చెప్పే పాయింట్స్ మీరు యాడ్ చేసుకోండి, ఈజీగా ఇంప్రూవ్ అవ్వండి. 90 కేజీ బెంచ్ ప్రెస్ నుంచి 115 బెంచ్ ప్రెస్ అంటే చాలా లాంగ్, అది 25 కిలోస్. బెంచ్లో ఇంప్రూవ్ అవ్వడం చాలా కష్టం. అలాంటిది నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను, అందుకే చెప్తున్నాను. అది కూడా 66 కేజీ బాడీ వెయిట్తో ఇంప్రూవ్ అయ్యా. సో మీరు అర్థం చేసుకోండి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందో. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, క్లారిటీ వస్తుంది. పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి, ఈ వీడియోలో నేను బెంచ్ ప్రెస్ ఇంప్రూవ్మెంట్ కోసం మాత్రం మాట్లాడుతున్నాను తప్ప చెస్ట్ డెవలప్మెంట్ కోసం అయితే నేను మాట్లాడలే. చెస్ట్ ఇంప్రూవ్మెంట్ కోసం అయితే మీరు బెంచ్ ప్రెస్ చేసేవాళ్ళు అయితే ఈ వీడియో మీకు హెల్ప్ అవ్వదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు నార్మల్గా చెస్ట్ డెవలప్మెంట్ కోసం మీరు ట్రైన్ చేసేటప్పుడు వారానికి 2 సార్లు చెస్ట్ చేస్తారు. అలా చేసినప్పుడు మీరు ఒకసారి బెంచ్ ప్రెస్ గట్టిగా చేస్తారు, ప్రతి వారం పిఆర్లు చెక్ చేస్తారు. దానివల్ల అయితే మీకు ఇంప్రూవ్మెంట్ రాదు. మీరు చేయాల్సిన పాయింట్ ఒకటే, మీరు బెంచ్ ప్రెస్లో ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే ప్రతి వారం కూడా చెస్ట్ని గట్టిగా ట్రైన్ చేస్తే కుదరదు. ఇంక్లైన్ చెస్ట్కి ఒక వేరియేషను, ఫ్లాట్కి ఒక వేరియేషను, డిక్లైన్ చెస్ట్కి ఒక వేరియేషన్, అలా మీరు అన్నన్ని వేరియేషన్లు చేస్తే మీ చెస్ట్ ఓవర్గా ట్రైన్ అవుతుంది. బెంచ్ ప్రెస్లో మీరు ఇంప్రూవ్ అవ్వలేరు. నేను లాస్ట్ 5 మంత్స్ నుంచి కూడా చెస్ట్కి 2 వేరియేషన్లకు మించి ఎక్కువ చేయట్లా. మీరు కూడా చెస్ట్కి 2 వేరియేషన్లు యూజ్ చేసుకుని అందులో మీరు ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తేనే బెంచ్ ప్రెస్లో కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఆ 2 వేరియేషన్లో కూడా ఒకటి బెంచ్ ప్రెస్ కంపల్సరీ, రెండోది మీ ఫేవరెట్ బెంచ్ ప్రెస్, లైక్ మీ ఫేవరెట్ చెస్ట్ ఎక్సైజ్ ఏదైతే ఉంటుందో దాన్నే చూస్ చేసుకోండి. బెంచ్ ప్రెస్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది, 2 వేరియేషన్ ఏదనేది మీ ఇష్టం. సో ఆ 2 కూడా మీరు ప్రాపర్గా బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు ప్రతి వారాన్ని ఎక్కువ వెయిట్స్తో ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బెంచ్ ప్రెస్ పిఆర్ ఒక 90 కిలోస్, 100 కిలోస్ అనుకోండి, ప్రతి వారం మీరు 90తో ప్రాక్టీస్ చేసినా సరే ఇంప్రూవ్ అవ్వదు. అదొకటి గుర్తుపెట్టుకొని తక్కువ వెయిట్స్తో రెపిటేషన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి, మీ టార్గెట్ ఏంటి? బెంచ్ ప్రెస్లో ఇంప్రూవ్ అవ్వాలి. మరి అలాంటప్పుడు బెంచ్ ప్రెస్లో మీరు ఎక్కువ ట్రైన్ చేయాలి కదా. నేను ఫస్ట్ పాయింట్ చెప్పింది చెస్ట్ ఎక్కువ ట్రైన్ చేయొద్దు అని. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నా, బెంచ్ ఎక్కువ ట్రైన్ చేయండి అని చెప్తున్నా. అంటే వారంలో మీరు ఏ ఎక్సర్సైజ్లు ఎలా చేసినా సరే బెంచ్ ప్రెస్ మాత్రం కంపల్సరీగా 3 సార్లు చేయాలి. అంటే మండే ఒకసారి చేయండి, వెన్స్డే ఒకసారి చేయండి, మళ్ళీ సాటర్డే ఒకసారి చేయండి. ఈ 3 సార్లు ట్రైన్ చేసినప్పుడు కూడా మండే వెన్స్డే తక్కువ వెయిట్స్తో ప్రాక్టీస్ చేయండి, సాటర్డే వచ్చేసరికి హెవీ వెయిట్తో ప్రాక్టీస్ చేయండి. మీరు అలా ట్రైన్ చేస్తే, అంటే వారానికి 3 సార్లు బెంచ్ ట్రైన్ చేస్తే, మీరు అలా లెక్కేసుకుంటూ వెళ్తే ఈజీగా ఇంప్రూవ్ అవ్వచ్చు. 2 సార్లు లైట్ వెయిట్స్తో ప్రాక్టీస్ చేస్తారు, సాటర్డే వచ్చేసరికి హెవీ వెయిట్తో ప్రాక్టీస్ చేస్తారు. అలా మీరు ఒక 4 వీక్స్ 5 వీక్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ పిఆర్ చెక్ చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అది 2.5 కిలోస్ ఇంప్రూవ్ అవుతుందా, 5 కిలోస్ ఇంప్రూవ్ అవుతుందా అనేది మీరు చేసే ప్రాక్టీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నేను అలా ట్రైన్ చేసే వీక్ టు వీక్ ఇంప్రూవ్మెంట్ చూసుకుంటా ఒక 4 వీక్స్ 5 వీక్స్ ప్రాక్టీస్ తర్వాత పిఆర్ చెక్ చేస్తే ప్రతి పిఆర్కి నాకు ఒక 5 కిలోస్ యాడ్ అయితే వచ్చింది. అలానే ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా రెపిటేషన్స్ మీద నాకు పట్టు దొరికింది కాబట్టి ఈజీగా ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ దొరికింది. ఈ పాయింట్ అయితే మర్చిపోవద్దు, సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి, మీ టార్గెట్ ఏంటి? బెంచ్ ప్రెస్లో ఇంప్రూవ్ అవ్వాలి. సో మీరు ఏం చేయాలి? మీకు ఏం చెప్పా సెకండ్ పాయింట్లో, వారానికి 3 సార్లు ట్రైన్ చేయమని చెప్పా. అందులో మండే ట్యూస్డే మండే వెన్స్డే లైట్ వెయిట్స్తో ప్రాక్టీస్ చేయమన్నా కదా. ఆ లైట్ వెయిట్స్తో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకసారి లార్సన్ బెంచ్ చేయండి, ఇంకోసారి క్లోజ్ గ్రిప్ బెంచ్ చేయండి. లార్సన్ బెంచ్ వల్ల మీకు ప్రాపర్గా ఆర్చ్ మీద పట్టొస్తుంది, అండ్ అలానే అప్పర్ బాడీతో మీరు బెంచ్లో ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది. లార్సన్ బెంచ్ ప్రెస్ అయిపోయిన తర్వాత క్లోజ్ గ్రిప్ వచ్చేసరికి ట్రైసెప్ డెవలప్ అవుతుంది. మీరు బెంచ్ చేసేటప్పుడు లాక్అవుట్ చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే మనకు బెంచ్ ప్రెస్లో మెయిన్గా ఉండే కమెంట్స్ ఏంటి, వాళ్ళు స్టార్ట్ చెప్పాకే మనం స్టార్ట్ చేయాలి, ప్రెస్ చెప్పేంత వరకు కూడా మనం
కింద టచ్ చేశాక ఉంచాలి. సో అలా టచ్ చేసి ఎక్కువసేపు ఉంచాక మనం ప్రాపర్గా మళ్ళీ పుష్ చేయలేము, పుష్ చేసి లాక్అవుట్ చేయలేము. సో ఆ లాక్అవుట్ ప్రాపర్గా అవ్వాలనుకుంటే క్లోజ్ గ్రిప్ బెంచ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మీ షెడ్యూల్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, ఈజీగా ఇంప్రూవ్ అవ్వచ్చు. మండే మీరు ఫస్ట్ బెంచ్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు లార్సన్ బెంచ్ చేయండి, వెన్స్డే చేసేటప్పుడు క్లోజ్ గ్రిప్ బెంచ్ చేయండి. ఈ రెండు అయిపోయిన తర్వాత మళ్ళీ సాటర్డే హెవీ వెయిట్స్తో ప్రాక్టీస్ చేస్తారు కదా, అప్పుడు మీరు హెవీ వెయిట్తో ప్రాపర్గా మీరు బెంచ్ ప్రెస్ ఏదైతే మనకి కాంపిటీషన్ స్టైల్ బెంచ్ ఉంటుందో అలానే ప్రాక్టీస్ చేయండి. ఈ మూడు కనుక మీరు ప్రాపర్గా చేస్తే ఈజీగా బెంచ్లో ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ 3 పాయింట్స్ మీరు కనుక అప్లై చేసి చేయండి, ఖచ్చితంగా బెంచ్ ప్రెస్లో ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, పియర్ ఎప్పుడూ కూడా వీక్లీ వీక్లీ చెక్ చేస్తే రాదు. అది రెపిటేషన్స్ అయినా 1 రెప్ మ్యాక్స్ అయినా సరే, అది రావాలనుకుంటే మినిమం 5 వీక్స్ పాటు వారానికి 3 సార్లు ట్రైన్ చేసుకుంటా వెళ్తే 5th వీక్ కంప్లీట్ అయిన తర్వాత 6th వీక్లో ఒక 2 డేస్ 3 డేస్ 4 డేస్ బాడీకి కంప్లీట్ రెస్ట్ ఇచ్చి, అంటే చెస్ట్కి కానీ షోల్డర్కి కానీ ట్రైసెప్కి కానీ ఎలాంటి వర్కౌట్ చేయకుండా మీరు 5 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత 6th వీక్లో ఒక 3 డేస్ రెస్ట్ ఇచ్చి 4th డేన మీరు కనుక పిఆర్ చెక్ చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 5 కిలోస్ అయినా 2.5 కిలోస్ అయినా 10 కిలోస్ అయినా అదంతా మీ ప్రాక్టీస్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీరు బెంచ్లో ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ వచ్చేసరికి లాస్ట్ పాయింట్, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఏంటి అంటే మీరు బెంచ్ ప్రెస్ చేస్తున్నారు అది ఓన్లీ చెస్ట్ ఎక్సైజ్ లాగా మాత్రమే ట్రీట్ చేసి మీరు చెయ్యొద్దు. బెంచ్ ప్రెస్లో మీకు షోల్డర్ ఇన్వాల్వ్ అవుతుంది, ట్రాప్స్ ఇన్వాల్వ్ అవుతాయి, లాట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, చెస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది, ట్రైసెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇన్ని మజిల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి అది కాంపౌండ్ ఎక్సైజ్. అండ్ అలానే ఆ ఎక్సైజ్లో మీరు ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే ఈ యాక్సెసరీ మజిల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, షోల్డర్ కానీ ట్రైసెప్ కానీ లాట్స్ కానీ వీటన్నింటినీ కూడా మీరు ప్రాపర్గా ట్రైన్ చేసి వాటిని స్ట్రెంగ్తన్ చేసుకుంటే బెంచ్ ప్రెస్ ఇంకా ఈజీగా మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు. సో ఈరోజు వీడియో అయితే క్లియర్ కట్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు లార్సన్ బెంచ్ గురించి కానీ క్లోజ్ గ్రిప్ బెంచ్ గురించి కానీ డౌట్స్ ఏమైనా ఉంటే నా కింద కమెంట్స్లో అడగండి, నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా మాట్లాడదాం. ప్రజెంట్ నా పియర్ వచ్చేసరికి 115 కిలోస్ బెంచ్, దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఈ 25 డేస్ ట్రైన్ చేసి 130 కిలోస్ బెంచ్ చేయాలన్నదే నా టార్గెట్. అది చేసి కూడా చూపిస్తాను నేషనల్స్లో, మీరు అది వెయిట్ చేయండి అంతే. సో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. ఎలా అనిపించింది, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కింద కమెంట్స్లో అడగండి, నెక్స్ట్ వీడియో దేని గురించి మాట్లాడాలనేది కూడా కింద కమెంట్స్లో చెప్పండి. ఈరోజుకైతే వీడియో టాటా, బాయ్ బాయ్.